అందరికీ నమస్తే. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సాగు తెలివితేటలు ఎలా అవుతాయో మాకు అర్థం కావట్లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ రాజధాని కట్టేద్దాం ఉన్నారంట. ఇదే నేను చెప్పే మాట ఏం కాదు, మాజీ సీఎస్ఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. ఒకసారి వినిపిస్తాను చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారు. ఒకనొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. నాకు వినగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం ఉన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో, వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడతాడు నాతో అన్నాడు. ఏంటి నువ్వు అసలు ఏంటన్నా, నువ్వు ఇలా మాట్లాడతావు ఏంటన్నా, నీతో వచ్చిన సమస్య ఇదే అన్న, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. చాలా సులభంగా ఒకరోజు సంభాషణలో ఆయన ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే విశాఖపట్నంలో పెరిగాను, ఆ విశాఖపట్నంలో అనువనువు తెలుసు. అలాంటి నేను స్టీల్ ప్లాంట్ వల్ల పొల్యూషన్ ఎక్కడ ఉంది సార్, లేదండి అంటే నువ్వు అన్నీ నాకు మాట్లాడతావు అన్న అని నాతో ఆయన వాదన దిగారు. సార్ అలా కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఇన్ని సావతులైతే ఎలా వచ్చినాయన్న నీకు ఈ ఆలోచన? నీదేనా, మీ సలహాదారులు ఎవరైతే ఉన్నారో, అదే మా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ రెండు కొంతమందిని పెట్టుకున్నావు కదా, ఒక 40 మందిని 50 మందిని వాళ్ళదా? ఏం చేద్దాం అనుకున్నావు అసలు విశాఖపట్నాన్ని? పెద్ద మ్యాప్ వేసు, పెద్ద ప్లాన్ వేసేసు. అమరావతి కడితే కనుక చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేద్ది. సో అమరావతిని నాశనం చేసేయాలి. ఇంకోటి ఏంటంటే అది ఎదనకొట్టుకో సామెత ఉంది, ఇది ఎడుతున్నాం ఎందుకు అంటే ఎగ్గొట్టినారు కానీ. అందుకు మనం కట్టేది సచ్చేది ఏమీ లేదు. 3 రాజధానులు అనేసాం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసాం. అది కాకుండా వైజాగ్ మీద కన్ను వేసేసాం, వైజాగ్ మీద భారీగా కన్ను వేసేసాం. ఎట్టాగైనా సరే వైజాగ్ని సగం ఆక్రమించేసుకోవాలి, వైజాగ్ని మనం గుప్పిట్లో పెట్టేసుకోవాలి. ఎలాగ 30 ఏళ్ల కాలం పాటు మనమే అధికారంలో ఉంటాం, 30 ఏళ్ల కాలం పాటు మనమే అధికారంలో ఉంటాము అనే అహంకారంతోనే ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఫిక్స్ అయిపోయాడు మైండ్లో, బాగా ఫిక్స్ అయిపోయాడు. 151 స్థానాలు రాగానే బలంగా ఫిక్స్ అయిపోయాడు. లేకపోతే స్టీల్ ప్లాంట్లో రాజధాని ఏంటి జగన్మోహన్ రెడ్డి? బుర్ర ఉన్న పని చేస్తున్నా నిన్ను తొగ్గలగ్గని చెప్పేసి ఊరికే అల్లా. నువ్వు ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచనలు చెప్తే నేను అనేది ఇంకా నయం ఓడిపోయి నిన్ను ఓడించి మంచి పని చేశారన్న ప్రజలు, మళ్ళీసారిగా నువ్వు వచ్చుంటే కనుక ఆంధ్ర రాష్ట్రాన్నో లేదంటే ప్రజల్లో కూడా ఎవడెవరికి తాకట్టు పెట్టే సమ్మెద్దు. అయితే తాకట్టు పెట్టాలా లేదంటే అమ్మేయాలి. ఉన్న రాజధాని వెళ్ళాం కానీ అక్కడ స్టీల్ ఫ్యాంట్లో కట్టేస్తామని చెప్పేసి అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడంట. నీ తెలుగుదేళ్ళకి దండం పెట్టచ్చు. నమస్తే అన్న. సాక్షి శంకర్ యశ్వర్కి నిజంగానే బుర్రపోయింది. ఎందుకు అన్నానంటే ఆ మాట, ఒక విశ్లేషణ తీసుకొచ్చాడు పిన్నెల రామకృష్ణారెడ్డిని నిన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. దానిపైన ఒక విశ్లేషణ, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? ఒకచోటే కాదు కదా జరిగింది, అదే ఈవీఎం ధ్వంసం ఏదైతే జరిగిందో అది ఒకచోట కాదు కదా, 11 చోట్ల జరిగింది కదా. మిగిలిన 10 మంది ఎక్కడికి పోయారు? అలాగే ఇంకో చిన్న లాజిక్ చెప్పుకొచ్చాడు, వినిపిస్తా ఒకసారి వినండి, వింటే ఖచ్చితంగా అవుతారు. మీకు వచ్చినవి కూడా 11. ఈవీఎం ధ్వంసంకి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు అందులో హత్యాయత్నం కూడా కేసు పెట్టారు. ఆ ఈవీఎం ధ్వంసం చేస్తున్నారన్నారు కదా, ఈవీఎం ని విసిరికొట్టారు, అది ధ్వంసం అన్నారు. ధ్వంసం అయితే డేటా మొత్తం పోవాలి, డేటా పోలేదు, డేటా భద్రంగా ఉంది, అందుకే మనకు అక్కడ మళ్ళీ పోలింగ్ రీపోలింగ్ పెట్టారు. నువ్వు ఎలా జర్నలిస్ట్ అయ్యావో, నీకు దానం పెట్టేళ్ళరా బాబు. ఈవీఎం అంట నేలకు ఇసురుకేసి కొట్టారంట, డేటా పోలేదంట, ఆ చిప్ భద్రంగానే ఉందంట, కాబట్టి కేసు ఎందుకు పెట్టారు అంటున్నాడు ఇది. అన్ని తెలివితేటలు నీకే వస్తాయా, లేదంటే నీ చేత ఎవడన్నా మాట్లాడిపిస్తున్నాడా, లేదంటే నీకు వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ ఏమన్నా చదివేస్తున్నావు మాకు అర్థం కావట్లా. ఆ లెక్కన లెక్కెత్తంగా ఎవడ పడితే వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టేసి చిప్ బాగానే ఉంది కదా, డేటా భద్రంగానే ఉంది కదా, నా మీద ఎందుకు కేసులు పెట్టాలా చెప్పే. ఇంకా డైరెక్ట్గానే ఈవీఎం ధ్వంసం జరగలేదు, చేయలేదు, మళ్ళీ పోలింగ్ జరిగింది కదా. దేవుడా, మిమ్మల్ని ఏ చెప్పించి కొట్టాలో అర్థం కావట్లేదు నాయన. దయచేసి ఇలాంటి లోఫర్ విశ్లేషణ చేయమాక. చేసిందే పనికి మాలిన ఎదవ పని, పనికి మాలిన ఎదవ పనే చేసాడు. పైగా దాన్ని మీరు సమర్థించడం, చిప్పు పోలేదు కదా, డేటా ఉంది కదా, మళ్ళీ పోలింగ్ జరిగింది కదా, ఎవడరా మిమ్మల్ని జర్నలిస్టులు అనేది మాకు అర్థం కావట్లా. నువ్వు అసలు ఏ రకంగా మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? నువ్వెందుకు ఏడుతున్నావు నాకైనా అర్థం కావట్లా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చూసుకుంది,
వాళ్ళే పెట్టారు కేసులు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏముంటాయి? జరుగుతాయి, చట్టపరంగా జరుగుతాయి. అంటే నీకున్న తెలివితేటలు ఎవరికి లేవనా? వాళ్ళకి లేవా? అంటే నీ కోడి బుర్రతో నువ్వు ఏది పడితే విశ్లేషణ చేసేస్తావా? వాళ్ళకి లేవా? నీ తెలివితేటలు తెలియదా వాళ్ళకి? డేటా పోలేదు కదా, చిప్పు భద్రంగానే ఉంది కదని చెప్పి తెలివితేటలు వాళ్ళకి లేవనుకుంటున్నావా? అబ్బే, మరీ ఇంత నీచంగా మాట్లాడకూడదు అబ్బాయి, మరీ ఇంత దరిద్రంగా మాట్లాడకూడదు, సిగ్గు తెచ్చుకోకొద్దిగా. అంటే ఆ తెలివితేటలు ఎవరికి లేవనుకుంటున్నాడు మట్టిడు? వీడు చెప్పేస్తాడు ఇక్కడ, డేటా పోలేదు కదండి, చిప్పు పోలేదు కదండి, ఎందుకు కేసు పెట్టాలా? ఎవడు పడతాడు వెళ్ళి ఏమైనా బదులు కొట్టేసి డేటా ఉంది కదండి, చిప్పు ఉంది కదని చెప్పి సరిపోద్దా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరు? మాజీ ఎమ్మెల్యే. అవునా? పోలింగ్ బూత్లోకి అడుగుపెట్టింది ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా, ఆయన చెయ్యకూడని పని కదా అది. పైగా దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారో మాకు అర్థం కావట్లా. పైగా 10 ప్రశ్నలు అంటూ వచ్చేస్తావు, బొకడా ప్రశ్నలు వేస్తావు 10 బొకడా ప్రశ్నలు, అలా చదువుకుంటూ వెళ్ళిపోవడమే, అలా చదివేయడమే ఇంకా 10 ప్రశ్నలు. ఎందుకు మాట్లాడతావో, ఏం మాట్లాడతావో కూడా నీకు అర్థం కాదు. ఫస్ట్ చూసే జనాలను గొర్రెలు చేసేస్తున్నావు. ఇప్పుడు డైలాగ్ కొట్టేస్తావు కదా, ఇవేమో బద్దలు కొట్టారు, అంటే కింద నేసి కొట్టారు, చిప్పు పోలేదు, డేటా భద్రంగా ఉందని చెప్పేసి అని. అదే మొక్కన కొండ గొర్రెలు, మా పేటీఎం గొర్రెలు ఉన్నాయి, అవన్నీ సోషల్ మీడియా, ఆ గొర్రెలు అన్నీ కూడా ఈ వీడియోని సోషల్ మీడియాలో తిప్పేస్తాం అట. ఇప్పుడు నేను అందుకే అంట, జనాన నాశనం చేస్తాను, మీరు ఒక్కరు చాలరా, మీకు వచ్చే జీతం కోసం ఇలాంటి మాటలు మాట్లాడతారో? ఛే, ఇంత దరిద్రమైన వీడియో పొద్దు పొద్దున్న చూస్తానని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నువ్వు మారో, నీలో మార్పు రాదు, ఇంకా మన బుద్ధి అంతే. ఇంకా ఫస్ట్ ఆ సాక్షిలో మానే, సాక్షిలో మానేస్తే కొద్ది నీకు అవగాహన వచ్చుద్ది అనుకుంటున్నా. నువ్వు అవగాహన లేకుండా, నీకు తెలివితేటలు లేకుండా నువ్వు జర్నలిస్ట్గా ఆ స్థాయి వరకు రావు. మనం ఉన్న బోకు తెలివితేటలని నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఉపయోగించామాక. బుర్ర లేదని కాదు, తెలివితేటలు లేవని కాదు, కానీ కొన్ని కొన్ని సొంతంగా కూడా జోడించేస్తూ ఉంటావు. మరీ అంత భజన పనిచేది నీకు జగన్మోహన్ రెడ్డి జీతం ఇస్తున్నాడు కరెక్టే, వాళ్ళ సాక్షిలో కూర్చొని మాట్లాడుతున్నావు కరెక్టే, నేను కాదన్నట్లా. కానీ ఇలాంటి పదాలు వాడమాకు అంటున్నా, ఇలాంటి పదాలు వాడామంటే నువ్వే లోకువైపోతావు. నువ్వు లోకువైపోవడమే కాకుండా పేటీఎం గుర్రం లోకువ చేసేస్తావు. ఆశ్చర్యం అన్నమాట. బహుశా యుగుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడేమో నువ్వు తప్పితే. మరి ఏమని తీసుకెళ్దాం అనుకుంటున్నారో ప్రజలకు మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉత్తముడు, దేవుడు, వీరుడు, సూర్యుడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావా? పొంచెయ్యి డైరెక్ట్గా చెప్పే. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పేదల పెన్నిది, ఒక దేవుళ్ళు అంటాడు. అలాంటి దేవుడిని ఎలా అరెస్ట్ చేస్తారో? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు మామూలుగా కాదు. మీకు గుర్తుందో లేదో, తెలుగుదేశం కార్యకర్త తోటా చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద గొంతు కోయించాడు. అలాగే ఆ త్వరగా కిషోర్ ఎవడో ఉంటాడు ఒకడు, బుద్ధ వెంకన్న గారు, బోండా ఓమ గారు 2020 లోకల్ బాడీ ఎలక్షన్ టైంలో నామినేషన్ పత్రాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చించేస్తున్నారని చెప్పేసి వీళ్ళు వెళ్తుంటే అక్కడికి తురకా కిషోర్ చేత వాళ్ళ కారుపైన దాడి చేయించాడు. దాడి చేయించాడే లేదా, ఒకటి రెండు కాదు, అనేక హత్య కేసుల్లో ఆయన పాత్ర ఉంది. ఆ హత్య వెనకాతల ఆయన ఉన్నాడు, ఆయన హస్తం ఉందని వార్తలు కూడా వినబడుతున్నాయి. అనేక కేసుల్లో ముద్దాయి కూడా ఆయన, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉంటాయి. అధికారంలో ఉన్నంతసేపు మీరు కళ్ళు మూసుకుపోయారు, మీరు పట్టించుకోవాలా? అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కానీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇది ఆ సమయం అనుకోపోని, పిన్నెల్లి టైం అయిపోయింది, పిన్నెల్లికి టైం దగ్గర పడింది, టైం దగ్గర పడింది కాబట్టి చక్కగా వెళ్ళారు, అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు అక్కడితో క్లోజ్. ఆ తర్వాత ఏం జరుగుద్ది, కోర్టు ఏం చెప్పుద్ది, రిమాండ్ వేస్తారా లేదంటే వాటి గురించి విచారణ జరిగి విచారణలో ఏం తెలుద్ది, ఇవన్నీ తర్వాత ప్రాసెస్, అవన్నీ కూడా మెల్లిమెల్లి తెలుస్తాయి. నువ్వు కేవలం ఈవీఎం ధ్వంసం కేసులోనే అరెస్ట్ చేశారనే దీన్ని తీసుకెళ్ళమాకండి, ఇంకా చాలా ఉంటాయి కదా. అవన్నీ నీకెందుకు చెప్పాలో మాకు అర్థం కావట్లా, ఇప్పుడు నువ్వెవడో మాకు అర్థం కావట్లా. జనరల్గా మెల్లిని 10 ఏమైపోయి అని నువ్వు అడుగుతున్నావు కదా, కొన్ని ఎలక్షన్ కమిషన్ అయినా సరే మీకు ఎందుకు చెప్పాలా? ముందు సాక్షికే లైసెన్స్ లేదు. నేను ఒక వీడియో చూసా, సాక్షికి ఎందుకు లైసెన్స్ లేదంటే ఏదో కారణం చెప్పుకొచ్చారు. మరి ఇంకా ఎందుకు రన్ అవుతుందంటే, ఇలా తెలంగాణ హైకోర్టు మేము సాక్షి మీద ఆధారపడి ఇంతమంది మేము బతుకుతున్నాము, మా పొట్ట కొట్టద్దు, ఈ ఉత్తర్వుల మీద స్టే ఇవ్వండి అంటే అప్పుడు స్టే ఇచ్చారన్నమాట.
అసలు మీకే మాట్లాడే రైట్ సైలో గట్టిగా మాట్లాడుతూ మీకు ఎవరు సమాధానం చెప్పాలి చెప్పు? ఎలక్షన్ కమిషన్ చెప్పాలా, పోలీస్ అధికారులు చెప్పాలా, రాష్ట్ర ప్రభుత్వం నీకు చెప్పాలా? అంటే పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసాం, మిగతా 10 మంది పలానా దిక్కున ఉన్నారని చెప్పాలా? ఎవరు చెప్తారు నీకు? నీకు ఎవరు చెప్పాలి? మనం చెప్పామా గతంలో? మనం చెప్పామా? మనం అరెస్ట్ చేసాం కదా చాలామందిని. తొందరపడ, మాకు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతారు, పోలీస్ అధికారులు ఒక ప్రెస్ మీట్ పెడతారు, ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు దాకా వచ్చాపుకోవాలి. ఆపుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే జనాలు చెప్పించి కొడతారు. అరెస్ట్ చేసిన 2-3 గంటలకు ఒక డిబేట్ పెట్టేశాడు, ఇంక వెనకేసుకొచ్చేసే ప్రయత్నం. ఇది ఒక దరిద్రం మాకు. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి విశ్లేషణ అస్సలు చేయమాక, సరేనా?